ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయనున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామంలో సుమారు 82 సెంట్ల భూమి కాపు సామాజిక వర్గానికి 33 సెంట్లను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు జియో ట్యాకింగ్ చేసే సమయంలో ఆ సైట్లపై ఎవరు కంప్లైంట్ ఇచ్చారని, ఆ సైట్లో ఇంకేమీ చేయరాదని అనుకుంటున్న సందర్భంలో లబ్ధిదారులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అర్హులైన నిరుపేద కుటుంబీలకు ఎటువంటి సొమ్ములు తీసుకోకుండా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొంతమంది వ్యక్తులు లోకల్గా ఉన్న నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కంప్లైంట్లు పెట్టి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా మాలాంటి నిరుపేద కుటుంబీలకు తీరని అన్యాయం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాలు రాస్తామని చెప్పారండి. చెప్తే మేమందరం పెట్టుకున్నామండి. వాలంటరీ అప్లికేషన్ పూర్తి చేశాడండి. పూర్తి చేశాక పెట్టుకున్నాం. పెట్టుకున్నాక కొన్ని రోజులకండి మీకు ఇంటి స్థలం వచ్చిందని వాలంటరీ వచ్చి చెప్పారండి. వాలంటరీ వచ్చి చెప్పారు అంతేగాని మాకు ఎవరోనో రాజకీయ పరంగా ఎవరు ఏం చెప్పలేదండి. వాలంటీర్లు వచ్చి చెప్తే అప్పుడు ఫలానా ఇంకా ఇక్కడక్కడని నిర్ణయించలేదండి. మాకు నెంబర్స్ కూడా ఇంకా ఇవ్వలేదండి. ఎవరు మా దగ్గర అయితే డబ్బులు ఏం తీసుకోలేదండి. ఇళ్ళ స్థలం మామూలుగా శాంక్షన్ అయింది అన్నారండి. అన్న తర్వాత మీకు రెండు రోజుల్లో ఫోటోలు తీసుకుంటారమ్మా, ఆ స్థలాలు శాంక్షన్ అయ్యి మీకు అని చెప్పారండి. ఈలోగా మళ్ళీ వచ్చి ఏయోనంట రాజకీయాలు జరుగుతున్నాయంట, డబ్బులు ఏ తీసుకుంటున్నారంట అన్న ప్రచారాలు తీసుకొచ్చారండి. మాకు అదే మాత్రం అదేమీ తెలియదు. ఏదో ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం వస్తుంది కదా, ఆనందంగా ఏదో కట్టుకుంటాం కదా. ఈ జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు వరకు జరగనివన్నీ మహిళలందరికీ కాపు నేస్తారని, పిల్లలకి విద్యా దీవెనని, అమ్మఒడి అని, ఇవన్నీ పథకాలు కూడా ఇప్పుడు ఎవరి పరిపాలనలో కూడా జరగలేనిది ఈ జగన్ గారి పరిపాలనలో జరుగుతుంది.